మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. సమూయేలు మొదటి గ్రంథం 13:14 నేను చదువుతున్నాను. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి, గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. 13 కూడా చదువుతున్నాను. నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా చిత్తమై లేక తలచి ఉండెను, కానీ నీ రాజ్యము నిలవదు. ఒక వ్యక్తిని గురించి దేవుడు పరిచయం చేస్తున్నారు, ఒక వ్యక్తికి ఆ విషయాన్ని చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? సౌలుతో. ఎవరి గురించి చెప్తున్నారు? దావీదుతో. సౌలు తప్పిపోయిన గాడిదలను వెతకటానికి వచ్చినటువంటి వ్యక్తి, గాడిదల వెంబడి తిరుగుతున్న వ్యక్తిని దేవుడు తీసుకొని జనుల మీద రాజుగా నియమించారు. గొర్రెల వెంబడి తిరుగుతున్నటువంటి దావీదును దేవుడు కోరుకొని అతనిని రాజుగా నియమించారు. ఇద్దరిలో ఉన్న వ్యత్యాసాలు, ఒక వ్యక్తి ఆశీర్వించబడ్డారు, ఒక వ్యక్తి కుటుంబం నిత్యము దీవించబడింది, ఒక వ్యక్తి పాలన నిలబడింది, ఒక వ్యక్తి రాజ్యము స్థిరపడింది, ఒక వ్యక్తి దేశమంతా ప్రపంచమంతా వ్యాపించారు. ఈరోజు వరకు అతని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం, దావీదును గురించి. సౌలు కూడా ప్రారంభంలో మంచి వైరాగ్యంతోనూ ఆసక్తితో వచ్చినటువంటి వ్యక్తేను, రాను రాను అతని స్వభావాలలో వచ్చిన మార్పును బట్టి, దావీదులో ఉన్న స్వభావాలను బట్టి ఒక వ్యక్తి ఆశీర్వాదానికి దూరం కావటం, ఒక వ్యక్తి ఆశీర్వాదానికి ప్రాప్తమవటం జరిగింది. ఎవరు దావీదు? దేవుడు పరిచయం చేస్తున్నాడు సౌలుకి, నా చిత్తానుసారమైన మనుషుడు, నా చిత్తానుసారమైన మనస్సు గల వ్యక్తి, నా చిత్తానుసారమైన మనస్సు గల మనిషి. చూడండి, దేవుని చిత్తం లేక దేవుని ప్రణాళికలు, దేవుని సంకల్పాలు, దేవుని ఉన్నతమైనటువంటి తలంపులు నా పట్ల ఎన్నో ఉంటాయి, మీ పట్ల ఎన్నో ఉంటాయి. సౌలు పట్ల ఉన్నాయి, దావీదు పట్ల ఉన్నాయి. దానిని మనం గమనించి ఆ రైట్ వేలో మనం నడిపించబడుతూ ఉంటే ఆయన ప్రణాళికలన్నీ మన పట్ల నెరవేరుతాయి. ఆయన ప్రణాళికలు లేక ఆయన చిత్తము, ఆయన సంకల్పాలు ఇవన్నీ మన జీవితంలో ఆశీర్వాదకరముగా ఉంటాయి. కాదని ఆయన సంకల్పాలకు, ఆయన చిత్తానికి లేక ఆయన యొక్క ఉద్దేశాలకి మనము వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయన సంకల్పించిన ఆ సంకల్పంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనమే చేతులారు పోటు చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఇక్కడ 13 మీరు ఒక మాట గమనించగలుగుతారు. నేను వస్తాను, వచ్చిన తర్వాత నీవు నేను కలిసి బలి అర్పించుదాం అని సమూయేలు సౌలుతో చెప్పారు. మీరు 12 గమనించండి. సమూయేలు వచ్చేసరికే సౌలు బలి అర్పించారు. నీవెందుకు అర్పించావు? నేను వస్తున్నాను కదా, ఎందుకు తొందరపడ్డావు అంటే, ఈ 12 ఒక మాట అంటారు చూడండి సౌలు, నా అంతటా నేనే సాహసించి
పదమూడవ వచనములో ఒక మాట మీరు గమనిస్తారు, దేవుడు తలంచి ఉండెను. సౌలును దేవుడు ఎలా నడిపించాలో ఒక ప్లాన్ చేసి పెట్టాడు దేవుడు. సౌలు ఇలా రాజుగా ఉండాలి, దేశాన్ని పరిపాలించాలి, అతన్ని ఉన్నత స్థాయికి తీసుకొని రావాలి, అతని కీర్తిని నేను ప్రపంచమంతా వ్యాపింప చేయాలి అని దేవుడు డిజైన్ చేసి ఒక మ్యాప్ గీసి ఏమండి ఒక ప్లాన్ ఇస్తే, దాన్ని ఇతడేం చేశాడంటే సాహసించి తనంతట తానే దైవ చిత్తానుసారమైన చిత్తాన్ని, దైవ చిత్తానుసారమైన అనుభవాన్ని త్రోసిపుచ్చినట్లుగా వ్రాయబడింది. సౌలు యొక్క కుటుంబ సభ్యులందరూ ఎందుకు ఖడ్గము చేత కూలిపోయారు, చెట్టుకొకరు గుట్టకొకరుగా మార్చబడ్డారు, దక్కించుకోవడానికి ఆస్తుపాస్తులు లేకుండా బ్రతికారు. కారణం ఏమిటంటే ఇదిగో చూడండి ఈ 12వ వచనంలో, నా అంతట నేను సాహసించి ఈ పని చేశాను. ఈరోజు మీరు గమనించాలి, దైవ చిత్తానుసారముగా మీ నడవడి, మీ ప్రవర్తన, మీ ప్రార్థన, మీ పెంపకం, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ జీవితం అంతా దేవుడు మీ పట్ల ఎలా ప్లాన్ చేసి ఎలా డిజైన్ చేసి మిమ్మల్ని ప్రణాళికలో పెట్టాడో దాన్ని మీరు కనిపెట్టి దాని ప్రకారంగా నడిపించబడగలిగితే అనేక ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఒక తొంటరి పిల్ల చాలు ప్రణాళికలన్నింటిని పాడు చేయటానికి, ఒక తొంటరి కొడుకు చాలు మీకు ప్రణాళికలన్నీ పాడు చేయటానికి, ఒక తొంటరి స్వభావం చాలు మీలో దేవుడు చేసిన ప్లాన్ని, దేవుడు చేసిన డిజైన్ మొత్తాన్ని పాడు చేసుకోవటానికి ఒక చిన్న తొంటరి పని చాలు. నేను ఈరోజు అందుకే సారము 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 ఏంటి సారం, దైవ చిత్తాను సారం అనండి ఒకసారి గట్టిగా, దైవ చిత్తాను సారం, లోక చిత్తాను సారం, దైవ చిత్తాను సారం. మరి సౌలుదేంటి ఇప్పుడు, దైవ చిత్తాను సారములో ఉన్నాడా? ఎఫెసీ పత్రికలో ఒక మాట నోట్ చేస్తారా, 1:12, మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన, ఆ మాట నోట్ చేసుకోండి, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి, చూశారండి మనల్ని ముందుగా నిర్ణయించారు, ఆయన ప్లాన్ చేశారు, ఒంగోలు పట్టణంలో బాలాజీ నగర్లో హోసన్న మందిరం ఉండాలని ముందుగా సంకల్పించారు, ఎక్కడ స్థలం కావాలని ముందుగా సంకల్పించారు, ఇలా పేద ప్రార్థన మందిరం కట్టాలని సంకల్పించారు, ఒకరి తర్వాత ఒకరు రాజన్న గారు కూడా ఇక్కడికి రావాలని చెప్పి సంకల్పించి పెట్టాడు. ఆయన ప్రణాళిక ఇది, ఆయన ప్లాన్ చేసి పెట్టాడు, ముందుగా నిర్ణయించారు. ఈరోజు అనుకున్నట్టుగా వచ్చిన వాళ్ళు కాదు మీరంతా, దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి వారు మీరందరూ, దేవుని సంకల్పములో ఉన్నటువంటి వారు మీరందరూ. విన్నారండి, కొన్నిసార్లు నన్ను ఆడుకుంటారు, కొన్నిసార్లు మిమ్మల్ని ఆడుకుంటారు, ఎవరినో ఒకరిని వాడుకొని దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వస్తారు, ఏదో ఒక సమస్య పెడతారు ఇక్కడికి తీసుకొని వస్తారు. ఇది ఈరోజు జరిగింది కాదు, ఆయన చిత్త ప్రకారమైన సంకల్పమును మన పట్ల ఇదిగో ఇలా నిర్ణయించుకున్నారు, ఇలా చేశారు. మరి సౌలు ఎందుకు ఇలా చేసుకున్నారు, 2 భాగాలుగా మీకు చెప్తాను, గమనించండి. నేను దేవుని చిత్తానుసారముగా అనే అంశం మీద కొన్ని మాటలు చెప్పేదానికి ముందు ఒక 2 ప్యాకేజీలు ఇస్తాను మీకు, 2 ప్యాకేజీలు. ఒక ప్యాకేజీ ఏంటంటే లోక సంబంధమైనటువంటి లేక సాతాను సంబంధమైనటువంటి సారం, చిత్తానుసారం ఎలా ఉంటుందో కొన్ని మాటలు మీకు చెప్తాను, 2-3 మాటలు మీరు నోట్ చేసుకోండి.
సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నారు, వినండి. వేరుండ గోరువారు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. ఇదిగో సాతానుకు సంబంధించిన సారం, లోకానికి సంబంధించిన సారం ఏమిటంటే స్వేచ్ఛానుసారులు, ఫ్రీడమ్. పిల్లలకి ఇంట్లో ఫ్రీడమ్ కావాలి. సెల్ ఫోన్ వద్దంటే ఊరుకోరు, ఈ డ్రెస్ వేసుకో అంటే ఊరుకోరు, బజార్కి వెళ్ళబోకంటే ఊరుకోరు. కొంతమంది ఈ హెయిర్ స్టైల్ వద్దు, కొద్ది మామూలు అంటే ఊరుకోరు. పిల్లలకి ఎక్కువగా ఏమండి ఫ్రీడమ్. నిన్న ఎవరిని అడిగాను నేను, ఎన్ని ఉన్నాయి ఫోన్లు మీ ఇంట్లో అని. ఆ ఇంట్లో 7 భార్య, భర్త, 5 పిల్లలు, ఎన్ని ఫోన్లు ఉన్నాయని అడిగితే 7 ఉన్నాయంట. 7 ఫోన్లు. నెలకు రాబడి ఎంత తెలుసండి? ఆ ఇంట్లో 7 ఓ 12,000 రాబడి కూడా లేదు. 7 ఫోన్లా? ఎందుకు? పెద్దోడు కొంటే చిన్నోడు ఊరుకోలేదంట, నాకు గుణమన్నాడంట. వాళ్ళిద్దరు కొనేసరికి ఆడపిల్లలు ఊరుకోలేదంట, నేను మాత్రం కూతుర్ని కాదా అన్నదంట. దానికి కొన్నారు, వింటారా? ఆఖరికి ఏమండి 7th క్లాస్ చేసే అమ్మాయికి కూడా ఫోన్ కొనిపెట్టారు. ఎవరు ఇష్టం వారదండి, స్వేచ్ఛానుసారులండి. ఇలాంటి ఇళ్ళని చూసినటువంటి వారు ఏమంటారంటే ప్రక్కనోళ్ళు అద్దుపద్దు లేదంటారు. పోటీ పడుతున్నారు. ఇప్పుడు భర్తకి ఏమండి టచ్ ఫోన్ ఉంటే భార్య నేనేం తక్కువ, నాకు టచ్ ఉండాలా? మొత్తం మీద ఏటట ఇది చెప్పండి, స్వేచ్ఛానుసారులు. సవులు ఆత్మ ఎలాంటి ఆత్మ ఇప్పుడు చెప్పండి? స్వేచ్ఛానుసారుడు. అందుకే నా అంతట నేనే. వీరు ప్రణాళికల్లో ఉండరు, దైవ చిత్తానుసారాన్ని తెలుసుకోరు, తమకిష్టం వచ్చినట్లుగా నడుస్తారు. నా అంతట నేనే. ఏమ్మ ఆదివారం చర్చికి రాలేదు? బల్లారాధన రోజు ఎక్కడికి వెళ్ళారు? పెళ్ళికి వెళ్ళారు. చెప్పారా? చెప్పలేదు. ఎందుకు? నా అంతట నేనే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సరే ఇంకొక మాట చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 12-13 వచనాలు కూడా చదువుతున్నారు చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు. వీరెవరంట? ఒకటేమో స్వేచ్ఛానుసారులు, రెండవ అనుభవం ఏంటంటే ఇది ఒక ప్యాకేజీలో చెప్పేవి అన్నీ. ఈ ప్యాకేజీలో ఒకటే ఉంది, స్వేచ్ఛానుసారులు, రెండవది శరీరానుసారులు. నేను అనుకున్నది కానీ ఆ బ్రదర్ను చూశామంటే లోకమంతా వ్యక్తులు కనపడుతుంది. ఏ ఖండాలు వెళ్ళి లోకాన్ని చూసి రావాల్సిన అవసరం లేదు. లోకమంతా సహోదరులకు కనపడుతుంది. ఏ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. విన్నారా? ఆ వ్యక్తిని చూశామంటే ఒంగోలులో ఉన్న బ్యూటీ పార్లర్లో మొత్తం ఆ వ్యక్తిని చూడవచ్చు మనం. అలా డిజైన్ చేసుకుంటుంది. శరీరానుసారులు, ఎప్పుడు శరీరం మీదే మనసు ఉంటుంది. ఆదివారం కూడా శరీరం మీదే మనసు ఉంటుంది. ఆదివారం ఆరాధన కదా, 10 రైట్ టైంకి వెళ్దాం, దేవుని కాసేపు ఆరాధన చేసుకుందాం అనేది ఉండదు. ఆదివారం పొద్దున్నే చేపల మార్కెట్కి వెళ్ళడం మనకు తెలుసు, రైట్ టైంకి చేపల మార్కెట్కి వెళ్తారు. ఏమన్నారండి, చిన్న మార్కెట్కి, పెద్ద మార్కెట్కి రైట్ టైంకి వెళ్తారు, నైటీలో కూడా వెళ్తారు, ఇబ్బంది ఏమి లేదు దానికి. అది మాత్రం బాగా పాటిస్తారు. విన్నారండి, మామిడిపాలెం చెరువు కట్ట చుట్టూ మాత్రం బాగా పాటిస్తారు. 6 గంటలకు 7 గంటలకు వెళ్ళి 6 రౌండ్లు వేసుకొని రావటం, అవి మాత్రం బాగా రైట్ టైం పాటిస్తారు. కానీ నేను మీ గురించి చెప్పట్లా, ఈ ప్యాకేజీలో వచ్చే భాగం ఇది. ఏంటిది ప్యాకేజీ? ఏ ప్యాకేజీ ఇది? నా అంతటా నేనే అనే ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో ఒకటే ఉంది, స్వేచ్ఛానుసారులు, రెండవది కొద్ది గట్టిగా చెప్పండి శరీరానుసారులు. ఎప్పుడు చూడు శరీరం మీదే ఉంటుంది.
పేతురులో ఒక మాట తగులుతుంది, రెండవ పత్రిక 2:9 కూడా ఏదో తగిలింది. శరీరానుసారముగా నడుచుకొనుచ్చు. అది సదొమ గొమొర్ర పట్టణస్తులట శరీరానుసారముగా నడుచుకొనిరి. న్యాయాధిపతుల గ్రంథం 21:25 ఇక్కడ ఇంకొకరు వస్తున్నారు చూడండి, నేను ఉన్నానని. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, వారికి లేడు రాజు, మీకున్నాను రాజుని. వారికి రాజు లేడు, తర్వాత ప్రతి వారు చూశారా ఇష్టానుసారం మాట ఇది. ఒకటేమో స్వేచ్ఛానుసారులు, రెండవదేమో ఏమండి శరీరానుసారులు, మూడవదేమో ఇష్టానుసారులు. ఎవరిష్టం వారిదండి. ఇంట్లో చూడండి ఎందుకు ఇబ్బందులు అవుతాయంటే నా ఇష్టం నా ఇష్టం. ఆ రోజుల్లోనట జనులందరూ తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించిరి. ఇష్టానుసారులు పేపర్ త్రిప్పండి. న్యాయాధిపతులు ఏలుచున్న రోజులలో దేశములో కరువు కలగగా, ఎందుకు కరువు కలిగిందంటే ఏమండి ఇష్టానుసారముగా ప్రవర్తించినందుకు. ఒక ప్యాకేజీలో స్వేచ్ఛానుసారమైన జీవితం ఉంది, అదే ప్యాకేజీలో శరీరానుసారమైన జీవితం ఉంది, అదే ప్యాకేజీలో ఇష్టానుసారమైన ప్యాకేజీ ఉంది. ఇష్టానుసారంగా బ్రతకటం, ఇష్టానుసారంగా బ్రతకటం. సౌలులో ఇవన్నీ ప్రవేశించాయి. ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, శరీరానుసారంగా ప్రవర్తించాడు, ఏమండి స్వేచ్ఛానుసారముగా ప్రవర్తించాడు. ఇదొక ప్యాకేజీ. ఆదివారం ప్రభు చెప్తున్నారు, నా చిత్తానుసారమైన మనస్సు కలిగి మీరు బ్రతకాలి, నా చిత్తానుసారమైన మనస్సు మీకు కావాలి. ఈ రోజున ఆయన చిత్తానుసారమైన మనస్సు గల వ్యక్తిని కనుగొనాలని చూస్తున్నారు ఈరోజు. ఆయన దృష్టిలో మీరందరం పడాలి ఈరోజు, మీ కుటుంబం పడాలి ఆయన దృష్టిలో. నేను కనుగొని ఉన్నాను, నేను కనుగొని ఉన్నాను, ఒక వ్యక్తిని నేను కనుగొని ఉన్నాను, ఒక కుటుంబాన్ని నేను కనుగొని ఉన్నాను, ఒక వ్యక్తిని నేను కనుగొని ఉన్నాను. సౌలా నీవు సాహసించి చేశావు గనుక నీ పట్ల దేవుడు ఏది ప్రణాళిక చేశారో, ఏది సంకల్పించారో దాని అంతటినీ చెడగొట్టుకున్నావు. సదాకాలము నిన్ను ఆశీర్వదించాలని, నీ రాజ్యాన్ని నిలపాలని, నీకు పేరు ప్రతిష్టతలు కలగజేయాలని దేవుడు తలంచెను. ఇంతటి ప్రణాళికను చేతులారా పాడు చేసుకున్నావు. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. కారణం నీ స్వేచ్ఛానుసారమైన జీవితం, నీ శరీరానుసారమైన జీవితం, నీ ఇష్టానుసారమైన జీవితం, ఇదే నీకు పెద్ద ముప్పును కలగజేసి. దైవ చిత్తానుసారంలో కొన్ని ఉంటాయి, అదొక ప్యాకేజీ. అవి కూడా 3 ఒక రెఫరెన్స్లు ఇస్తాం. కొరింథీయులకు రాసిన 1:21 జ్ఞానానుసారం, ఇది ఒక ప్యాకేజీ. అంటే దైవ చిత్తంలో జ్ఞానానుసారమైన జీవితం ఉంటుంది. ఆ కుటుంబంలో జ్ఞానం క్రియచేస్తుంది, ఆ సేవకునిలో జ్ఞానం పనిచేస్తుంది. ఇతరులు చూసినప్పుడు వీరు జ్ఞానానుసారంగా నడుస్తున్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారని ఇతరులు చెప్పుకుంటారు. ఇతరులు
జ్ఞానానుసారమైన జీవితం ఉందని చెప్పుకుంటారు. ఇంకో మాట చెప్పిన గలతీ పత్రిక 3:3, 5:16 ఈ రెండు రెఫరెన్సుల్లో ఒకే మాట ఉంటుంది, ఆత్మానుసారం. వీరు ఆత్మానుసారంగా ప్రవర్తిస్తారు, ఏది చేసినా ఆత్మీయంగా ఉంటుంది. కొందరు ఇళ్ళకి వెళ్తాను నేను, అక్కడ ఏది చూసినా ఆత్మీయంగా కనిపిస్తుంది నాకు, ఏది చూసినా జ్ఞానానుసారంగా ఉంటుంది. ఒక కూడికి వెళ్ళాను అనుకోండి, అక్కడ కార్యక్రమాలన్నీ చూస్తే అక్కడ అన్నీ ఆత్మానుసారంగా కనబడతాయి. 5 నిమిషాల్లో వస్తానన్న వ్యక్తిని కూడా అరగంట సేపు కూర్చున్నాను అక్కడ, వెంటనే బయలుదేరుతాను అనే వ్యక్తిని కూడా కాసేపు కూర్చుంటాను, అస్సలు తినను నేను ఈరోజు మీ దగ్గర అనే వ్యక్తిని కూడా అక్కడ జ్ఞానానుసారమైన జీవితాన్ని బట్టి, ఆత్మానుసారమైన జీవితాన్ని బట్టి, వారి ఆత్మీయతను బట్టి అక్కడ కాసేపు కూర్చోవాలనిపిస్తుంది, ఏదైనా కొంచెం తినాలనిపిస్తుంది, కాసేపు ప్రేమను పంచుకోవాలనిపిస్తుంది. కారణం ఏమిటంటే ఆ సంఘములో కానీ ఆ సేవకుల్లో కానీ ఆ కుటుంబంలో జ్ఞానానుసారమైన జీవితం ఉంది. రెండవది ఆత్మానుసారమైన ఆత్మీయత కనిపించాది. చూడండి ఇంకొక మాట కూడా ఉంది, ఇవన్నీ మీకు ఇంట్రడక్షన్ అంటారు చూడండి. ఎవరనే తిమోతి 5:16 ఇక్కడేమని రాయబడిందంటే, ఉపదేశానుసారం. ఏది ఉపదేశం చేస్తున్నామో ఏమండి ఆ ఉపదేశానుసారముగానే నడుచుకుంటారు. ఉపదేశానుసారం ఇటు చూడండి ఒకసారి, మీకు దేవుడు ఒక ఉపదేశం ఇచ్చాడు. పౌలు అంటారు, నాకు ఇచ్చిన ఉపదేశాన్ని నేను మీకు ఇచ్చాను. అన్ని సంఘాల సంగతి అనవసరం, అందరి సేవకుల సంగతి అనవసరం. కడవరి దినములలో దేవుడు సంఘము యొక్క క్షేమం కొరకు, సంఘము యొక్క పరిపూర్ణత కొరకు నాకు ఇచ్చినటువంటి ఉపదేశమును నేను మీకు బోధించి తిని, ఆ ఉపదేశానుసారముగా మీరందరూ ప్రవర్తించాలి. ఆ ఉపదేశములో నుండి కుడికి ఎడమకు తొలగిపోకూడదు. పలుసార్లు మీకు చెప్తాను కదా, నేను రేకాబు వంశస్థుల గురించి దేవుడే యిర్మీయాను పంపించారు. ఆ రేకాబు వంశస్థులు గుడారములలో నివసిస్తున్నారు, ద్రాక్ష రసమును పానం చేయటం లేదు. ఎందుకు అని అడిగితే, మా మూల పితరుడైనటువంటి రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఈ మాట చెప్పారు, గుడారాల్లో నివసించండి, ద్రాక్షరసం పానం చేయొద్దని చెప్పారు. మేము ఆయన చెప్పినటువంటి మాట ప్రకారముగా నేటి వరకు అదే పని చేస్తున్నాం. ఇది ఉపదేశానుసారం. మొదటగా మాట అంటారు చూడండి, ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెడతారు, అలా ఉండకూడదు. మీ జీవితం ఎలా ఉండాలంటే ఉపదేశానుసారముగా ఉండాలి. మీ మాటలు ఉపదేశానుసారంగా ఉండాలి, మీ ఆలోచనలు ఉపదేశానుసారముగా ఉండాలి, మీ సకల ప్రవర్తన ఉపదేశానుసారముగా ఉండాలి. ఇంకొక మాట కూడా నేను చదువుతున్నప్పుడు, ప్రకటన గ్రంథం దీనికి అనుగుణమైన మాట 19:10 ఇక్కడ అంటారు చూడండి, ప్రవచనానుసారం. ఏటట చెప్పండి, ప్రవచన సారం. ఆమె చెప్పండి గట్టిగా, ఏంటిది ప్రవచన సారం? ఇది ఒక ప్యాకేజ్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక ప్యాకేజ్ ఏం చెప్పాను, లోక సంబంధమైనది. అది ఎలాంటిది, స్వేచ్ఛానుసారం, శరీరానుసారం, ఇష్టానుసారం, అదొక ప్యాకేజ్. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఒక ప్యాకేజ్, ఇదేమిటండి మీరు చెప్పాలి, జ్ఞానానుసారం, ఆత్మానుసారం, ఉపదేశానుసారం, ప్రవచనానుసారం. కొన్ని కుటుంబాలు ఉన్నాయి నాకు తెలుసు, 1వ తేదీ దేవుడు ఒక వాగ్దానం ఇస్తే దాన్ని నమ్మి వెళ్తారు, ఏదైనా మర్చిపోతారు కానీ వాక్యాన్ని మర్చిపోరు. ఒక ఇంటికి వెళ్తే 6 నెలల వాగ్దానాలన్నింటినీ చెప్పారు ఆ కుటుంబ సభ్యులు,
ఆ నెలలో మీరు ఆ వాగ్దానం చెప్పారు, ఆ మాట మీద మేము నిలబడి ప్రార్థన చేసుకున్నాం. పలా నెలలో ఈ వాగ్దానం చెప్పారు, అది మా కొరకే ప్రభు మాట్లాడారు అనుకున్నాం. మీ నోటిలో పలాని ప్రసంగంలో ఈ పదం ఉపయోగించారు, అది ప్రవచనానుసారంగా మీ నోటు వచ్చిందని మేము విశ్వసించాం. నేను అది మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాను అని ఆ కుటుంబ సభ్యులు 6 నెలల సందేశాలు చెబుతూ, ఆ సందేశాల్లో మధ్యలో నేను ఆత్మపూర్ణిగా ప్రవచనానుసారంగా ఏదైనా ఒక మాట చెబితే ఆ చెప్పిన మాటను వెంటనే ఏమండి మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించాలి, ఇదే ప్రవచనానుసారం ఆదివారం మీరు వచ్చారంటే ప్రవచనానుసారముగా కొన్ని మాటలు మీకు చెబుతూ ఉన్నప్పుడు, ఆ ప్రవచనానుసారమైన మాటలు మీరు విశ్వసించినప్పుడు ఆ ప్రక్రియ ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. ఆదివారం వస్తుంది. అందుకు నేనంటాను, ఒక సేవకునిగా జ్ఞానానుసారమైన జీవితం ఉందా? ఆత్మానుసారమైన జీవితం ఉందా? ఉపదేశానుసారమైన జీవితం ఉందా? ప్రవచనానుసారమైన జీవితం ఉందా? ఈ ప్యాకేజీలో మీరున్నారా లేకపోతే ఆ ప్యాకేజీలో ఉన్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా మీరు ఉండగలిగితే ఆశీర్వదించబడిన మరొక దావీదు కుటుంబాన్ని చూడవచ్చు మనలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన మరొక దావీదు కుటుంబాన్ని నేను చూడబోతున్నాను. మరొక దావీదును దేవుడు మీలో చూపించబోతున్నారు, చూపించబోతున్నారు. చప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టి చప్పట్లు కూడా హర్షించాలి యేసు నామములో. దేవుడే చెప్తున్నారు, ఇదిగో నా చిత్తానుసారమైన మనస్సు గల ఒక వ్యక్తిని నేను కనుగొని ఉన్నాను, కనుగొని ఉన్నాను. ఈ ఆదివారం నేను కనుగొని ఉన్నాను, ఈ ఆరాధనలో నేను కనుగొని ఉన్నాను. నేను చూశాను, అతనికి ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయబోతున్నాను. చేతులు ఊపుతూ అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా. ఆత్మానుసారంగా చేస్తే ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయో కొన్ని విషయాలు మీకు చెప్తాను. మనం చేసేదంతా దేవుని చిత్తానుసారం, ఆత్మ కాదు. ఆత్మానుసారం అనేది ప్యాకేజీ. టైటిల్ ఏంటి? దేవుని చిత్తానుసారం. యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసమించు మీరు ఓకే నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఓకే నేను ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఏది 5:13నా? ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. అందరు చెప్పండి ఈ మాట, ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. ఆయన చిత్తానుసారం, అదిగో ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరొకసారి చెప్తున్నా వినండి, ఆయన వలన మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. మీరు పెట్టుకునే మనవి ఒక అర్జీ, మీరు ఒక అప్లికేషన్ పెట్టారు దేవునికి. ఆ అప్లికేషన్లో మీ అవసరాన్ని ఏదో చెప్పారు. మీరు పెట్టుకున్న అర్జీలో ఏదో రాశారు, ఒక ఇల్లు కావాలని, లేక ఒక స్థలం కావాలని, లేక ఒక బైక్ కావాలని, లేదా అమ్మాయి పెళ్లి చేయాలని, ఒక జాబ్ కావాలని, కారు కావాలని, ఇక ఒక అర్జీలో ఒక అర్జీ ఉంటుంది. అర్జీ పెడితే ఏమండి దాంట్లో ఒక అప్లికేషన్ అనుకుందాం, మీరు సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసినప్పుడు అక్కడ నుండి రిప్లై రావాలి.
దానిని దేవుడు రిసీవ్ చేసుకుంటున్నాడా, దాన్ని దేవుడు రిజెక్ట్ చేస్తున్నాడా? ఆ అప్లికేషన్లో ఏం రాశారు? మంచిది రాశారు, ఏదో అవసరం తీరాలి రాశారు. మంచిది, మీరు పెట్టుకున్న అర్జీలో ఏమి రాశారు? మీ అవసరం రాసుకున్నారు, మేము కాదంటలేదు. వ్రాయటం తప్పు లేదు, అర్జీ పెట్టడం తప్పు లేదు, ఏమైనా అప్లికేషన్ చేయటం తప్పు లేదు, కానీ మీరు వ్రాసింది, మీరు అడిగేది అది దైవ చిత్తానుసారమైనదా లేక లోక చిత్తానుసారమైనదా? ఆ చిన్న విషయాన్ని మనం గమనించగలగాలి. వాక్యం అంటుంది అడుగుడి, ఒకే మాట చెప్పారు ఆయన, అడుగుడి తప్పనిసరిగా మీకు అనుగ్రహింపబడుతుంది. మీ మనవిని నేను ఆలకిస్తాను. అడగండి అడగండి, ఏం కావాలి అడగండి, ఏం కావాలి అడగండి, అడగండి మీకు ఇవ్వబడుతుంది. చాలా తేలిగ్గా యేసు ప్రభు చెప్పారు, అడగండి మీకు అనుగ్రహింపబడుతుంది. అడుగుతున్నారు మరి ఎందుకు పొందుకోవట్లేదు? పొందుకునేది దేవుని చిత్తానుసారమైనదా లేకపోతే ఏమైనా దేవుని చిత్తానుసారమైనది కాదా? ఒక మాట చెప్తాను, మీరు అడుగునది ఆయన చిత్తానుసారంగా ఉందా లేకపోతే మీకు ఇష్టానుసారంగా అడుగుతున్నారా? ప్రభు పైకి అయ్యా ఆయన బయోడాడ్ గురించి ఎన్నా నేను అంతకుముందు సేవకులు ప్రార్థన చేస్తే దేవుడు బైక్ ఇచ్చాడు. బైక్ ఇస్తే విన్నారండి, ఈయనకి పేకాటక డబ్బులు లేవని దాన్ని కుదవ పెట్టాడు. నేనేమో తల మీద చేయబెట్టి, భార్య తల మీద చేయబెట్టి, ఓ ఇంట్లో ప్రార్థన చేసి దాని కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నా. ఇవు ప్రభువా, ఇవు నాయన, బైక్ ఎంత భాగ్యం ప్రభువా, బైక్ ఎంత భాగ్యం నాయన అంటే అసలు మాట తెలియట్లా నాకు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా పేకాడు కొరకు కొదవ పెడతాడా దొంగోడు? ఇప్పుడు మళ్ళీ పైకి ప్రభా, దైవజడు రాజన గారు చేస్తాడా రావట్లేదని ప్రభా. మళ్ళీ నాకు లింక్. ఇప్పుడు అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారట? వాక్యం అంటు చూడండి, మీ భోగేచ్ఛలను బట్టి. విన్నారండి, మీ భాగముల నిమిత్తం. ఒక ఆయన పని పాటు చేయడు, అస్సలు పని చేయడు. విన్నారండి, ఎవరు కలిసినా కానీ వారిని ఒక 500 కొట్టడు, 500 అని రోజు 500 అదే కూలి వాడికి, అదొక జీవితం. అడుగుతున్నారు భోగముల నిమిత్తం అడుగుతున్నారా? 6 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను ఒక అమ్మాయి వచ్చింది ఇక్కడికి, రాజన్న గారు మీ గురించి బాగా టాక్ ఉందని, మీరు ఏది ప్రార్థన చేసినా జరిగిద్దని చాలామంది చెప్పుకుంటారండి, విన్నానండి. ఏమండి అన్నయ్య గారు, ఏ విధమో చేతనైనా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలన్నాను? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను రాజన్న గారు, మా ఇద్దరు లవ్ సక్సెస్ అయ్యేటట్టు ప్రార్థన చేయి రాజన్న గారు. విన్నారా? ఇదా అడుగుతున్నారు, భోగేచ్ఛల నిమిత్తమా అడిగేది? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 2-3 వచనాలలో యేసుక్రీస్తు కపెర్నహూంకు వచ్చారు. అక్కడ ఒక రోగి ఉన్నాడు, ఆయనకున్న రోగాన్ని బట్టి విన్నారండి, యేసు ప్రభు కాళ్ళ మీద పడాలి, చేతుల మీద పడాలి, దండం పెట్టాలి, ఇంకా చెప్పాలంటే ఏమండి నేను బాగు చేస్తాను రా, 1 లక్ష రూపాయలు ఇస్తావా అంటే కూడా ఇస్తాను ప్రభువా, నాకున్న పొలమే నమ్ముతాను, నాకు ఉన్న ఇల్లే నమ్ముతాను, నాకున్న ఆస్తులని నీ పాదాల దగ్గర పెట్టమని పెడతాను, నేను పొలాన్ని భయంకరమైన కుష్టి వ్యాధితో ఉన్నాను, నన్ను బాగు చేయ్యా నన్ను బాగు చేయనాలి.
కానీ ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, అతడున్న బాధలో ఈయన మాట్లాడే మాట ఏమైనా సూట్ అవుతుందా మీరు గమనించండి. ఆయనకున్న బాధ ఏమిటి, భయంకరమైన కుష్టి వ్యాధి, ఒళ్ళంతా గజ్జి వెలువేయబడ్డాడు, ఊరు వెలుపులు ఉన్నాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభుకి ఎదురుగా వచ్చి అంటాడు, నీకిష్టమైతే, నీ చిత్తమే అయితే నన్ను శుద్ధునిగా చేయి. ఒక అర్జీ పెట్టాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి, దేవునికి ఒక మనవి చేస్తున్నాడు. ఆ మనవిలో ఇప్పుడు స్వస్థత పొందుకోబోతున్నాడు. అది ఎలా, నీకిష్టమైతే, నీ చిత్తానుసారమైతే నన్ను శుద్ధునిగా చేయవా, నన్ను శుద్ధునిగా చేయవా. అతని యొక్క విన్నపం యేసు ప్రభు విని ఆయన అంటాడు, నాకిష్టమే, నువ్వు బాగుపడటం నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత పొందడం నాకు ఇష్టమే, శుద్ధుడు ఒక్కము దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇలాంటి అనుభవం ఇంకోటి చెప్తాం. చూడండి, లూకా సువార్త 22:43. ఇలాంటి సమయంలో ఎవరైనా కానీ నీ చిత్తం ప్రభువా, నీ చిత్తానుసారమైతే, నీకు ఇష్టమైతే ప్రభువా అంటారండి. ఉన్న పరిస్థితి ఏమిటి, అక్కడ యేసు ప్రభు పరిస్థితి ఏమిటి మీరు చెప్పండి. మీకు అర్థమైందా, అసలు ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు, రక్తం చెమటగా చెమట రక్తంగా మారుతున్న వేళ ఆ గిన్నెను చూసి భరించలేక, ఇక ఆయనలో శక్తి లేక కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టి ఏమన్నారు తెలుసా, మానవ రీతిగా ఒక్క మాట మాట్లాడాడు, అయ్యా భరించలేకపోతున్నాను, అయ్యా సహించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఈ గిన్నెను తొలగించగలుగుతావా, ఈ గిన్నెను తొలగిస్తావా అని మరలా తెప్పరిల్లి మాట అంటాడు. కాదు కాదు, అయినను, ఆ మాట చూడండి, అయినను, అయినను నా ఇష్టము కాదు, మీ చిత్తమే సిద్ధించబడునుగాక. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రాణం పోయే సమయంలో కూడా అయినను, ఊపిరి బాగానే ఉంటుంది కొంతమందికి, అయినను అనరు, నిండుగా ఉంటారు, ఇబ్బంది ఏముండదు, నిండు కుండలాగా ఉంటారు కొంతమంది. మీరు కాదులేండి, కొంతమంది ఏమండి, మన మనవి ఆయన ఆలకించి మనము అడుగునది ఆయన మనకు దయచేయాలంటే మనము ఆయన చిత్తానుసారముగా మనవి చేయాలి. ఆయన చిత్తానుసారముగా మనం అడగాలి, ఆయన చిత్తమా కాదా అని తెలుసుకొని అడగాలి. మరోసారి చెప్తున్నా, మన ధైర్యం అది, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మన మనవి ఆయన ఆలకిస్తాడు. ఎందుకు ఆలకించడు, నా ప్రార్థన త్రోసి వేసినట్లు నాకు తెలియదే. కొన్నిసార్లు 3 రోజులకే కార్యాలు జరిగాయి, కొన్నిసార్లు 3 నెలలకు జరిగాయి, కొన్నిసార్లు 3 సంవత్సరాలకు జరిగాయి, మరి కొన్నిసార్లు ఏమండి 13 సంవత్సరాలు జరగవచ్చు. ఒకటి మాత్రం వాస్తవం, నా మనవిని ఆయన ఏ రోజు త్రోసి వేయలేదు. ఎందుకో తెలుసా, ఎందుకో తెలుసా, నాకు మంచి మనస్సాక్షి ఉంది, నేను ఏది అడిగినా ఆయన చిత్తానుసారముగా అడుగుతాను, నా ఇష్టానుసారంగా ఎప్పుడు అడగను, నా స్వేచ్ఛానుసారంగా, నా శరీరానుసారంగా, నా ఇష్టానుసారంగా నేను ఏ రోజు అడగలేదు, ఆయన చిత్తానుసారంగా అడుగుతాను. నా మనవిని ఆయన ఆలకిస్తున్నాడు, అది నా ధైర్యం. చూడండి, మత్తయి సువార్తలో 17:4 ఇక్కడ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు, అక్కడ దర్శనం చూశారు, యేసు ప్రభుతో మోషే ఏలియా కనిపించారు. వెంటనే పేతురు ఒక మంచి మాట చెప్తారు, చూడండి, ప్రభువా
మనం ఇక్కడ ఉండుట మంచిది, మంచిది నీకు ఇష్టమైతే. అది అది నోట్ చేయండి, నీకు ఇష్టమైతే. దీని అర్థం ఏంటంటే నీ చిత్తమైతే, అది నీ చిత్తానుసారమైతే. నీకు ఒక పర్మశాల కడతాను, ఏలియాకు ఒక పర్మశాల కడతాను, మోషేకు ఒక పర్మశాల కడతాను, అది నీకు ఇష్టమైతే అన్నారు. కానీ వెంటనే ఏయ్ ఆంద్రయ్య, ఏయ్ యోహాను, అబ్బాయి 30 కట్లు దించరా, 30 కట్లు దించు దించు, ఏయ్ సిమెంట్ తీసుకురండి తీసుకురండి. మన కళ కాదు ఇది, నీకు ఇష్టమైతే. ఆమెనండి ఒకసారి గట్టిగా బ్రదర్స్ చెప్పాలి మరోసారి, నీకు ఇష్టమైతే ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, ఇక్కడ సొలొమోను ఒక మనవి చేశాడు, దేవుడు రిప్లై ఇస్తున్నాడు. నీవు 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి, మంచి మాట చూడండి, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునికి అనుకూలమైన, దేవునికి అనుకూలమైనది. అందరు హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి గట్టిగా, సొలొమోను చేసిన మనవి దేవునికి అనుకూలమాయను, అనుకూలమాయను, అనుకూలమాయను. అంటే ఇప్పుడు శత్రువుల ప్రాణమును అడగలేదు, రాజ్యాలను అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు. దేవునికి అనుకూలమైనది ఏదో, దేవుని చిత్తానుసారమైనది ఏదో గమనించి దానినే అడిగాడు సల్మాన్. నీ మనవి నాకు అనుకూలంగా ఉంది, నా చిత్తానుసారముగా అడిగావు గనుక నీవు అడిగిన దాన్ని నీకు నేను అనుగ్రహిస్తున్నాను. ఇదొక్కసారి మీరు ఆలోచించండి, మీరు అడిగేది దేవునికి అనుకూలంగా ఉందా? ఇంకొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం, త్వరగా, మీరు దుఃఖపడితేనే సంతోషించటం లేదు కానీ. ఇక్కడ చూడండి, పౌలు ఒక ప్రసంగం చేశాడు లేక ఒక పత్రికలో ఆయన ప్రసంగం చేసి కొరింథీ సంఘస్థులకు పంపించారు. ఆ పత్రికలో ఉన్నటువంటి మాటలన్నింటినీ వారు చదువుకొని ఏమండి బాగా దుఃఖపడ్డారు. పౌలు ఈ మాట చెప్తున్నారు, మీరు దుఃఖపడితేనే సంతోషించు, మీరు దుఃఖపడితేనే నేను సంతోషించటం లేదు కానీ, మీరు దుఃఖపడి మారు మనసు పొంది, మీరు దుఃఖపడి, మీరు దుఃఖపడి మారు మనసు ఏమండి, మీరు దుఃఖపడితేనే నేను సంతోషించటం లేదు. కొన్నిసార్లు దేవుడు మీరు దుఃఖపడ్డారని సంతోషించరు, కొన్నిసార్లు దుఃఖపడితే దేవుడు సంతోషిస్తారు. మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను. మీకు అర్థమైందా? క్రింద ఇంకొక మంచి మాట లింక్ చేశాడు చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇది సెకండ్ పాయింట్, మీరు నోట్ చేసుకోవాల్సింది. ఒకటి, దైవ చిత్తాను ప్రకారముగా లేక దైవ చిత్తానుసారముగా అడగాలి. రెండవది, దైవ చిత్తానుసారముగా దుఃఖపడాలి. దుఃఖము లేనటువంటి మనిషి అంటూ ఉండడు. మన దుఃఖము లోకానుసారమైనదో దైవానుసారమైనదో గుర్తించాలి. కొన్నిసార్లు మీరు ఏడ్చారని నేను ఏడవను, మీ ఏడుపును పరిశీలన చేస్తుంటా, నేను మీ ఏడుపుని స్కాన్ చేస్తా, ఆ 4 కన్నీటి బొట్లను తీసుకుంటా, మీరు ఏడ్చిన ఏడుపుని
నాలుగు కన్నీటి బొట్లను తీసుకుంటా, మిషన్లో పెడతా. మిషన్లో అంటే ప్రార్థనలో, ప్రార్థనలో పెట్టి ప్రభువ ఎందుకు కానీ నాయన కన్నీళ్ళు అడుగుతా. అప్పుడు ప్రభు ఆ రీసెర్చ్లో నాకు తెలియజేస్తాడు, ఆ పరిశోధనలో తెలియజేస్తాడు, ఈ కన్నీళ్ళు ఈ దుఃఖము దైవ చిత్తానుసారమైనది అని నాకు ఒక నిర్ధారణ కలిగితే వెంటనే నేను రిప్లై ఇస్తా. మై నేచర్, నా పరిశోధనలో ఆ దుఃఖము లోక సంబంధమైనది అని తెలిస్తే, విన్నారండి, దానికి ఎవరు స్పందించాల్సిన అవసరం లేదు, దానికి ఎవరు రాజీ పడాల్సిన అవసరము లేదు. ఏమండి అన్నయ్య గారు, దుఃఖాలను ఎలా పరిశోధన చేస్తారండి? దుఃఖము వలన ప్రవర్తన తీరు మారింది. ఇక్కడ అంటాడు చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇది. క్రింద ఒక మాట అంటాడు చూడండి, లోక సంబంధమైన దుఃఖం. లోక సంబంధమైన దుఃఖం ఏమిటి? వద్దన్న వస్తే కొంతమంది కన్నులలో కన్నీళ్ళు, వద్దన్న వస్తాయి, కారుతుంటాయి. వద్దన్న వస్తే కొంతమందికి ఎందుకు వస్తే అర్థం కాదు. నా దగ్గర కాదులేండి, వద్దన్న కారిపోతుంటాయి. తాంబూలం వాడు పట్టుకోవాలనిపించింది కింద, ఎన్ని బిందెలు నీళ్ళు ఉన్నాయో తలకాయలు అర్థం కాదు, ఎన్ని బిందెలు ఉన్నాయో తెలీదు, కారుతనే ఉంటాయి రోజంతా, కారుతనే ఉంటాయి. కన్నీళ్ళు అనేవి విన్నారా, ఒక ద్రావకం లాంటిది, అదొక పదార్థం. అవి నీళ్ళు కాదు, అన్నిలో ఎన్నో పదార్థాలు ఉన్నాయి. గతంలో కూడా చెప్పాను నేను, అర్థం పర్థం లేకుండా కన్నీళ్ళను కార్చకూడదు, అర్థం పర్థం లేకుండా ఏడవకూడదు, అర్థం పర్థం లేకుండా దుఃఖపడకూడదు. దుఃఖములో మేలు ఉంది, దుఃఖములో కీడు ఉంది. చూడండి ఇక్కడ, ఇది దుఃఖమే. ఏ దుఃఖం ఇది? లోక సంబంధమైన దుఃఖం ఏం కలుగజేస్తుంది మీకు? మరణాన్ని కలుగజేసింది. మీ దుఃఖాన్ని గురించి ఆలోచించారు ఎప్పుడైనా? కొంచెం డీప్గా ఆలోచించాలి. ఒక్క మాట, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఏ రోజైనా ఆలోచించారా, నా దుఃఖము దైవ చిత్తానుసారమైనదా లేకపోతే లోకానుసారమైనదా? ఎందుకు మనిషి ఏమండి మరణానికి గురవుతున్నానంటే, లోక సంబంధమైన దుఃఖం, ఈ లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేయటమే కాదు. లూకాస్ వార్తలో చూడండి ఇంకొక మాట, 22:46, యేసుక్రీస్తు అక్కడ చెమట రక్తముగాను రక్తము చెమటగాను కారేటట్లు గెచ్చిమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయనతో ఏకీభవించకుండా, ఆయనతో కలిసి ప్రార్థన చేయకుండా, మా ప్రభువుకేమిటి ఇలాంటి గతి పట్టింది, అయ్యో మా ప్రభువు మాకు దూరమైపోతున్నాడా, మాకు కొరకు సిలువైపడతాడా, రక్తం గారుస్తాడా, ప్రాణం పెడతాడా అని ఆలోచన చేయకుండా వారు దుఃఖము చేత నిద్రించుచుండిరి. ఏమిటి దుఃఖం చెప్పనా? ఒకే మాట, యేసు ప్రభు ఉన్నంత వరకు ధరించుకునే వస్త్రములను గూర్చిన చింత లేదు, తినే ఆహారమును గూర్చి చింత లేదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని ఆహారమును గూర్చి వస్త్రములను గూర్చి మీరు దుఃఖపడకుడి. అర్థం పర్థం లేకుండా ఏడవబాకండి, అర్థం పర్థం లేకుండా దుఃఖపడద్దు, దుఃఖపడాలి. ఆ దుఃఖము దైవ చిత్తానుసారముగా ఉండాలి. ఆమేనండి. ఒకసారి గట్టిగా, మార్కు సువార్త 10:22, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక
ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. దుఃఖపడాల్సిన సమస్య ఏంటి? ఒక్క మాట చెప్పండి, ఏం చెప్పారు? బాబు నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు బాబు అన్నారు, అంతేనా? చెప్పండి, సిరిగిరి కొండంత తలకాయ మీద పెట్టాడా? ఏం పెట్టారు యేసు ప్రభు భారం? మీరు చెప్పండి. బాబు నీ ఆస్తి అమ్మి అదే నిత్య జీవం కావాలని కోరుకున్నావు, మంచిదే, నీకు నిత్య జీవం ఇస్తాను, నువ్వు పరిపూర్ణం అవుతావు, నిత్య జీవం కావాలి కదా నువ్వు, నీకు ఇస్తాను. నీ ఆస్తిని అమ్మి వద్దులే బాబు, అంత డబ్బు ఎందుకు, బాగలేదులే, రోజులు కూడా బాగలేదు, అంత ఆస్తి వద్దులే, వద్దు బాబు, అంత వద్దులే, నాతో ఉంటే నీకు కావాల్సినంత దొరికింది కదా, అంత వద్దులే బాబు, నీ ఆస్తి అమ్మి పేదలు చాలామంది ఉన్నారు, వారికి ఇచ్చి నన్ను వెంబడించు బాబు అన్నారు, అంతేనా? కుదిరితే కుదిరిద్దు అనాలి, లేదంటే సర్లే ప్రభా ఆలోచన చేసుకుంటానులే ప్రభా అని అల్లాలి మీకులాగా. ఇదంతా కాదులే కానీ ఏడుపుల్లో కొన్ని రకాలు చెప్తాను చూడండి. ఇంకొకటి, ఒకటి దైవ సంబంధమైన దుఃఖం, రెండవది లోక సంబంధమైన దుఃఖం, మూడవది నోట్ చేయండి, మత్తయి సువార్త 6:16, వేషధారుల దుఃఖం ఇది. చెప్పాలి ఏ దుఃఖం? వేషధారుల దుఃఖం. అబ్బా మీరు కొంతమంది చూశారా లేదా కానీ ఇటు చూడండి పైకి, ఏడవాలని నాకు ఏడుపు వస్తే అసలు పైకి టక్కన ఏడుస్తారు. వేషధారుల దుఃఖం, పైకి దుఃఖం, నటించే దుఃఖం ఇది, నటించే దుఃఖం ఇది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నుంచి, ఇది లోక సంబంధమైన దుఃఖమా, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖమా, ఇది నటించే దుఃఖమా? మీరు అంతట స్థితికి రావాలి. యోబు గ్రంథంలో ఉందలే కానీ మళ్ళీ దాని గ్రంథం చూడండి 7:15, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచున్నందు. అవన్నీ వద్దులే కానీ నా దేహములో మనో దుఃఖము గలవాడినైతే. ఇది అంతు చెక్కని దుఃఖం. ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు, ఎందుకు కుమిలిపోతుందో అర్థం కాదు, అమ్మాయి చూడిటు ఎందుకు చిక్కిపోతుందో అర్థం కాదు. కొంతమంది పిల్లలను చూడండి, బ్రదర్ నేను చెప్పే మాటలన్నీ కరెక్టా కదా, ఇది అంతు చెక్కని చెప్పండి మానసిక దుఃఖం, ఇది అంతు పట్టదు దానికి, ఎవరికి అర్థం కాదు ఆ దుఃఖం. ఎందుకు ఏడుస్తున్నానో అర్థం కాదు, ఎందుకు తిండరో అర్థం కాదు, ఎందుకు కుమిలిపోతున్నానో అర్థం కాదు, అదొక గాథ. అంతు చెక్కని మనో దుఃఖం, లోపల తొలిచివేసేది. మీ కుటుంబ వ్యవస్థలు ఇవన్నీ కలుగుతాయి, జాగ్రత్త పడాలి. లోక సంబంధమైన దుఃఖాలు విన్నారని, పైకి దుఃఖపడినట్టుగా నటించే దుఃఖాలు, మనోదుఃఖాలు మీ ఆత్మను నలిగిపోయేటట్లు చేస్తే ఈ మనోదుఃఖం. ఇంకో మాట కూడా చదివా నేను, ఇదేంటి తెలుసా అండి? ఆనందములో కలిగే దుఃఖం. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, నేను వస్తానని ఊహించలేదు, షరణ్కి అడుగు పెట్టాను. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే నవ్వుతానే ఉంది, అన్నయ్యా అని నవ్వుతానే ఉంది, కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. నవ్వులో కన్నీళ్ళు ఏంటి? ఇదే ఆనంద దుఃఖం, ఆనందములో కలిగే దుఃఖం. బైబిల్లో ఉంది, యోసేపు దీనికి నిదర్శనం. బెన్యామీను చూడగానే ఆ సంతోషాన్ని ఆపుకోలేకపోయాడు, ఆ నవ్వును ఆపుకోలేకపోయాడు, ఆ వెంటనే ఆయనకి మరలా దుఃఖం వచ్చేసింది, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, దుఃఖపడుతున్నాడు. సంతోషంలో ఆనందంలో దుఃఖపడుతున్నాడు మరలా చోటుకెళ్ళి తుడుచుకొని నవ్వుకుంటూ వచ్చాడు. అది ఆనందములో కలిగే దుఃఖం. ఏ దుఃఖం మీలో ఉందో ఒకసారి ఆలోచించండి. లోక సంబంధమైన దుఃఖమా? చెప్పండి ఎందుకు దుఃఖం? ఏ రోజు నేను లోక సంబంధంగా దుఃఖపడలేదే, ఏదో పైకి దుఃఖపడినట్టుగా నటించలేదే, ఏ రోజు మనోదుఃఖంతో ఉండలేదే? ఒక సేవకుడిగా నాకు ఏ స్వభావం ఉందో మీకు అదే స్వభావాలు ఉండాలి, నాకు ఏ స్వభావాలు లేవో అదే స్వభావాలు మీకు ఉండకూడదు. ఒక సేవకునిగా నేను మీకు ఒక నిదర్శనం,
గత కాలం అంతా చూస్తున్నారు, ఏ రోజు మనోదుఖంతో లేను, ఏ రోజు లోక సంబంధమైన విషయాల్లో దుఃఖపడలేదు, ఏ రోజు నేను పైకి దుఃఖపడినట్టుగా నటించలేదు. నాకు ఒక దుఃఖం ఉంది, అదేమిటి తెలుసా? ఏమండి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి ఏమండి, మనకు మారు మనసును కలగచేస్తుంది. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం పాపాత్మురాలైన వ్యక్తి యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డారు. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం పశ్చాత్తాపాన్ని కలగచేస్తే, ఇశ్రాయేలీయులు పండుగలలో ఒక పండుగ ఏమిటంటే ప్రాయశ్చిత్తార్థమైన పండుగ. ఆ రోజు వారిని వారు దుఃఖపరుచుకుంటారు. ఎందుకు ఆ దుఃఖం అంటే పశ్చాత్తాపడటానికి. ఆ పశ్చాత్తాపం వారికి రక్షణార్థమైన మారు మనసు కలగచేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం మీకు ఓదార్పును కలగజేసింది. యేసు ప్రభువే చెప్పారు, ఇప్పుడు దుఃఖించుచున్న మీరు ఒక రోజున ఓదార్చబడతారు. దైవ చిత్తానుసారమైన దుఃఖంలో మరొక ఆశీర్వాదం తెలుసా? దుఃఖపడుతున్న మిమ్ములని ఒక రోజు నేను సంతోషపరచబోతున్నాను. మీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది, మీ దుఃఖము ఓదార్పుగా మార్చబడబోతుంది, మీ దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగ చేయబోతుంది. దైవ చిత్తానుసారముగా దుఃఖపడుదురుగాక, దైవ చిత్తానుసారముగా దుఃఖపడుదురుగాక. ఒక చిన్న మాట అండి, మూడవ మాట ఒకటి చెప్పి ముగిస్తాను. 143వ కీర్తన అందరూ చూడండి, 10వ వచనాన్ని. మంచి మాట అండి, నీవే నా దేవుడవు. ఈ మాట అందరు చదివితే బాగుంటుంది, తీసిన ప్రతివారు చదివితే బాగుంటుంది. ఓకే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. మరొకసారి, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట, మరలా అదే మాట, నీ చిత్తానుసారముగా నడుచుకొనుట, ప్రవర్తించుట లేక నడుచుకొనుట, ఈ రెండు ఒకదానికి సంబంధించినవి అనండి. నీ చిత్తానుసారముగా నడుచుకొనుట, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. ఒకటేం చెప్పాను, చిత్తానుసారముగా అడగాలి. రెండోది ఏం చెప్పాను, చిత్తానుసారముగా దుఃఖపడాలి. మూడవది ఏంటి, చిత్తానుసారముగా ప్రవర్తించాలి లేక నడుచుకోవాలి. యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, 57:18. దేవుడే స్వయంగా చెప్తున్నారు ఈ మాట, నేను వారి ప్రవర్తనను చూచితిని. వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరిచితిని, వారి ప్రవర్తన చూసి వారిని నడిపించబోతున్నాను, వారి ప్రవర్తనను చూసి నేను వారిని స్వస్థపరచబోతున్నాను, నేను వారి ప్రవర్తనను చూచితిని. సౌలు ప్రవర్తన లేక నడవడి వేరు, ఏమండి, దావీదు యొక్క ప్రవర్తన నడవడి వేరు. దావీదులో ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటంటే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించు నాకు నేర్పు ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గంలో నేనేమైనా ఉన్నానేమో నాకు తెలియజేయి, నీకు అయిష్టమైన మార్గాలు ఉన్నాయా, నీకు అయిష్టమైన తలంపులు ఉన్నాయా, నీకు అయిష్టమైన ప్రవర్తన ఉంది నాలో, నన్ను పరీక్షించి పరిశోధించి తెలుసుకో, నాకు చెప్పు, నాకు నేర్పు, నేను అలాగే ప్రవర్తిస్తాను. ఏ రోజైనా మీరు ఈ ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు నీ ఇంట్లో నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట పిల్లలకు నేర్పు, నీ చిత్తానుసారముగా నడుచుకోవటం నా కుటుంబ సభ్యులకు నేర్పు అని ఏ రోజైనా అడిగారా? దీనికి ఒక విషయం చెప్తాను చూడండి, పేతురు మొదటి పత్రిక
నాలుగో అధ్యాయం రెండో వచనం చదువుతున్నారు. శరీర విషయంలో శ్రమ పడిన వాడు, మంచిగా వినండి ఈ మాట, శరీర విషయంలో శ్రమ పడిన వారు శరీరమందు జీవించి మిగిలిన కాలము, శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక, మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే, చూడండి, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలికి, ఇక పాపం జోలికి వెళ్ళబాకండి. మనుషులు ఇష్టానుసారంగా నడిచిన చాలు, లోకము యొక్క ఆశల ప్రకారంగా నడిచిన కాలం చాలు. గత కాలం అలాగే ప్రవర్తించారు కదా. క్రింద ఇంకొక మాట కూడా లింక్ చేశాడు, ఏమిటి, ఈ శరీరానుసారంగా మనుషాశలు. క్రింద చదువుతారు చూడండి, అక్కడ నుండి మరలా చూసారా, సంఘములో పోకిరి చేష్టలు ఉండకూడదు, దురాశలు కుటుంబాలలో దురాశలు ఉండకూడదు, మద్యపానము చూసారా, మద్యపానాలు ఉండకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు చూసారా, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, త్రాగుబోతుల విందులు ఉండకూడదు, చేయదగని విగ్రహ పూజలు, మీకు అర్థమైందండి, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొని, ఒకప్పుడు మొదలైన వాటి యందు నడుచుకొంటిరి. దురాశలు అనుసరించారు ఒకప్పుడు, మత్తు పానీయాలకు గురయ్యారు ఒక కాలంలో, అల్లరితో కూడిన ఆటపాటల వైపు తిరిగారు ఒక కాలంలో, లోక సాంప్రదాయాల ప్రకారంగా విగ్రహ పూజలు చేశారు ఒకప్పుడు. సౌలు చూశారండి, తిన్నగా మరలా సోలు చెప్పే దగ్గరికి వెళ్ళాడు, ఎంత దిగజారిపోయాడు. మీరు ఒక్కసారి ఆలోచించమని ప్రభు చెప్తున్నారు. మరొకసారి ఆ లిస్ట్ అని చదువుతున్నా చూడండి, దురాశలు పోకిరి చేష్టలు, ఒకటి దురాశలేనా, దురాశలు పోకిరి చేష్టలు, మీకు అర్థమవుతుందా, నోట్ చేసుకోవాలి ఇవన్నీ. రెండవది పోకిరి చేష్టలు, మద్యపానము, ఏటట, మద్యపానాలు, అల్లరితో కూడిన ఆటపాటలు. విన్నారండి, ఇంట్లో సినిమా పాటలు వినపడటానికి, సెల్ ఫోన్లో సినిమా పాటలు వినపడటానికి, థియేటర్లకు వెళ్ళటానికి అవకాశాలు ఇవ్వకూడదు, ఆ అపవిత్రతను ప్రవేశించకూడదు. ఒకప్పుడు చేశారు, ఇక చాలు. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, విన్నారండి, త్రాగుబోతుల విందులు, మద్యపానం త్రాగుబోతుల విందులు. తర్వాత చేయదగని విగ్రహ పూజలు, విన్నారండి, సిద్ధాంతాల ప్రకారంగా నడవటం, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల ప్రకారంగా. మరోసారి చెప్తున్నాను, చాలు, ఇక అన్ని మానుకోండి. ఒకప్పుడు వద్దనుకొని ప్రభువు నమ్ముకున్నారు, ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఒకటే, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. కాదు అని చెప్పి, విన్నారండి, కాదు అని చెప్పి అలా వెళ్తే మరొక సౌలును చూసినట్టుగా ఉంటుంది మనం, మరొక సౌలు కుటుంబం చూసినట్టుగా ఉంటుంది. అలాంటి కార్యక్రమాలకు దిగజారిపోకుండా, మూడే చెప్పాను, ఇంకోటి చెప్దాం అనుకున్నాను, సమయం ఎక్కువైపోతుంది, మూడే చెప్పాను మీకు. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించటం నేర్చుకోండి, ఆయన చిత్తానుసారముగా నడుచుకోవటం నేర్చుకోండి. మీ ప్రవర్తన ఆయన చూస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను చూడండి, పత్రికల్లో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి, వినండి, క్రీస్తును మనం నేర్చుకోవాలట. ఏమి నేర్చుకోవాలి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ కాకుండా ఒకే మాట, క్రీస్తును మనము నేర్చుకోవాలి, క్రీస్తును మనం నేర్చుకోవాలి. పౌలు అదే అంటాడు, నేను క్రీస్తును నేర్చుకున్నాను, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను. మీరు క్రీస్తును నేర్చుకోండి,
ప్రవర్తన, నడవడి, స్వభావాలు క్రీస్తుకు అనుగుణంగా ఉన్నాయా? క్రీస్తు వలె ప్రేమించటం, క్రీస్తు వలె కనికరించటం, క్రీస్తు వలె క్షమించటం, క్రీస్తు వలె ఓర్చుకోవటం, క్రీస్తు వలె ఏమండి సౌమ్యముగా సాత్వికంగా ఉండటం. క్రీస్తుని నేర్చుకోండి. మనలో క్రీస్తు ప్రదర్శించబడాలి. క్రీస్తుకు ప్రతిరూపంగా మనం ఉండాలి. ఇది మొదలుకొని విన్నారా, మీరు రోజు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, చేతులు పైకి ఎత్తండి. ఏ ప్రార్థన? దేవా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నడుచుకొనుట నాకు నేర్పుము. ప్రేమగల తండ్రి, నిజమే ప్రభువా, సౌలు వలె స్వేచ్ఛానుసారముగా శరీరానుసారముగా ఇష్టానుసారముగా ఏ ఒక్కరూ జీవించకుండా మీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కరూ జీవించినట్లు ఈ మాటలు మీరు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. మీ చిత్తానుసారముగా జీవించే జీవితంలో జ్ఞానము ఉంటుంది, ఆత్మానుసారము ఉంటుంది, ఉపదేశానుసారం ఉంటుంది, ప్రవచనానుసారం ఉంటుంది, చక్కని అనుభవాలు ఇతరులు చూసి గుర్తించేటట్లు బిడ్డలు నడిపించమని కోరుకుంటున్నాను ప్రభువా. మీ చిత్తానుసారముగా అడిగి పొందుకునే వారిగా, మీ చిత్తానుసారముగా దుఃఖపడేవారిగా, మీ చిత్తానుసారముగా ప్రవర్తించి నడుచుకుని వారుగా ఈ బిడ్డలందరినీ మార్చమని కోరుకుంటున్నాను. మీ చిత్తములో, మీ సంకల్పములో, మీ ఆలోచనలో నా పట్ల, ఇదిగో ఈ బిడ్డలందరి పట్ల ఏది మీరు ప్రణాళిక చేసి ఉంచారో, ఏది మీరు నిర్ణయించి ఉంచారో దాని నుండి ఏ ఒక్కరూ కుడికి ఎడమకు తొలగిపోకుండా మీరు తలంచిన దానికి అనుగుణంగా దావీదు వలె నడుచుకొని ఆ ఆశీర్వాదాలు శారీరకముగా ఆత్మ సంబంధంగా అనుభవించినట్లు మీరు సహాయము చేయండి. ఇక మీదట ఈ వాక్యాన్ని వారి నడవడిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నడిపించబడినట్లు మీరు సహాయం చేయండి. ఈ మాటలు బిడ్డలకు ఆధ్యాత్మికమైనటువంటి లోతులు కలగజేయినట్లు మీరు సహాయము చేసి ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.